రైట్. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని వర్గీయుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళను వేధింపులకు గురి చేశారు. కొత్తపట్నం మండలం ఆలూరులో కవిత అనే మహిళను ఇంట్లో పెట్టి తాళాలు వేశారు వైసీపీ నాయకులు. కనీసం పాలు నీరు కూడా తెచ్చుకునేందుకు వీలు లేకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు బాధితురాలు కవిత. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని వర్గీయుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళను వేధింపులకు గురి చేశారు. కొత్తపట్నం మండలం ఆలూరులో కవిత అనే మహిళను ఇంట్లో పెట్టి తాళాలు వేశారు వైసీపీ నాయకులు. కనీసం పాలు నీరు కూడా తెచ్చుకునేందుకు వీలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు బాధితురాలు కవిత. ప్రభుత్వం చేస్తున్నటువంటి దాస్ టీకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయంటూ స్థానికులు చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నట్లుగానే ప్రశ్నించేటువంటి గొంతుకలను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు కూడా గడప గడపకు వెళుతున్నటువంటి పరిస్థితి, అక్కడ వారికి నిరసనలు అలాగే ప్రశ్నలు ఎదురవుతుంటే దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి దాస్టీకం బాధితురాలు కవిత మాట్లాడారు, ఒకసారి చూద్దాం. నాకు నెల రోజులు ఇంటికి వాటర్ ఇవ్వలేదండి. మొన్న వాసన నుంచి నేను వచ్చినప్పుడు నేను గడప గడప ప్రోగ్రామ్కి నేను మాట్లాడిన దగ్గర నుంచి 1 మంత్ వాటర్ లేవు, అందరికీ తెలుసు. పాలు రానియకుండా చేశారు అండ్ కరెంట్ లేకుండా చేశారు, పవర్ కట్ చేసి అటాక్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తే ఏమో ఒక ఆడపిల్లని ఈ విధంగా మన జగనన్నేమో ఆడపిల్లని మేము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అక్క చెల్లెమ్మల్లాగా చాలా సంతోషంగా చూసుకుంటానని చెప్పారు. ఇది ఏ గవర్నమెంట్లో ఎక్కడ న్యాయము, ఏ స్టేట్లో ఉంది, ఏ ఊర్లో ఉంది అనేది నాకు అది దానికి ఆన్సర్ కావాలి. అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రశ్నించడం తప్ప దానికి ఇలాంటి అటాక్ చేస్తారా? మీరే చూడండి, నాకు వాటర్ ఎలా రావాలి, నాకు పాలు ఎలా రావాలి, థింగ్స్ ఎలా ఉండాలి, ఇంట్లో ఒక్కదాన్ని ఆడపిల్లని ఈ రకంగా ఇంత ఇంట్లో బంధించి ఇది ఏ విధంగా న్యాయము, ఇది ఎలా? నేను బయటికి వెళ్తే ఏదైనా ఫార్మ్ హౌస్ గురించి నేను క్వశ్చన్ చేస్తానని ఈ విధంగా ఇది ఇచ్చేయడము, ఒక కోర్టు ఆర్డర్లో ఏ విధంగా కూడా ఇంజెక్షన్ ఆర్డర్ అన్నా కానీ ఏదైనా కానీ ఎవరు ఇంటి కోడల్ని ఇచ్చేయడానికి లేదంటే ఫార్మ్ హౌస్ ఇష్యూ గురించి నేను క్వశ్చన్ చేస్తుంటే బయటికి వెళ్ళడానికి లేకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది నాకు అసలుకి నేను నాకేమన్నా అయితే మాత్రం వాసు అన్నే దీనికి 100% బాధ్యుడు. నాకు నెల రోజులు ఇంటికి వాటర్ రైట్. అది మొత్తానికి బాధితురాలని అష్టదిగ్బంధనం చేశారనే చెప్పుకోవాలి. ఇటు తాగడానికి నీరు, తినడానికి, బయట నుంచి ఏమైనా థింగ్స్ తెచ్చుకోవడానికి, వీటన్నిటికి సంబంధించి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అష్టదిగ్బంధనం చేశారు, విద్యుత్ కట్ చేశారు, ఎటువంటి అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు, మొత్తం మీద నిర్బంధించారు అనేటువంటి మాట బాధితురాలు కవిత చెప్తోంది. ఇదే అంశానికి సంబంధించి రైట్. తాజా మాజీ